नमस्ते विजनस को स्वागत ఈనాటి వార్తలు తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 14 మండలాల్లో 150,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వంత వెల్లడించారు కొవ్వూరు నియోజకవర్గంలోని తాళపూడి మండలంలో మంగళవరామే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసి మీడియాతో మాట్లాడారు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు గిట్టుబాటు ధరలు వంటి వివిధ రకాల సేవలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వంత పేర్కొన్నారు అలాగే తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు శేఖర్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగిందండి మరి ఆయన ద్వారా అంటే ప్రతిపాదనలు అయితే 2 లక్షలు ఎకరాలకి నీరు అందించాలని ఉంది కానీ ఈ రోజున 157 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నాము 14 మండలాలు కవర్ అవుతున్నాయి ఈ 14 మండలాల్లో ఉన్న 5 లక్షల మంది జనాభాకి త్రాగునీరు ఇస్తున్నాము వీళ్ళంతా కూడా ఈ రోజున ఈ తాడిపూడి కెనాల్ నుండి వచ్చే వాటర్ వల్ల లబ్ధి పొందుతున్న రైతులు కానివ్వండి ప్రజానీకం కానివ్వండి ఈ కెనాల్ ని ఓపెన్ చేయడం నీళ్లు వదలడమే కాకుండా రైతులందరికీ కూడా వ్యాపారం చేయడానికి అనుగా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైతులందర్నీ కూడా ఆదుకోవడం జరిగిందండి పార్టీలకు అతీతంగా అర్హతగల ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తరుపు శాసనసభ్యులు కార్ను నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సంక్షేమ పథకాల్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని నాగేశ్వరరావు తెలిపారు తాము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల ఎకరాలు కొని ఇవాల ఈ జిల్లాలోనే మరి కొన్ని వేల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే కొన్ని వేల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే తట్టుకోలేక ఈర్ష ఇవాల మేము పెట్టిన పథకాలు మేము అమ్మఒడి గాని ఆరోగ్యశ్రీ గాని మరి నాడు నేడు గాని జీరో వడ్డీ గాని మరి వసతి దీవెన గాని ఇవన్నీ పథకాలు డైరెక్ట్ అకౌంట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లిక్ నొక్కగానే అకౌంట్ లో పడతా ఉంటే తట్టుకోలేక ఒక్కొక్కరికి 5-6 పథకాలు అంది అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతా ఉంటే పాలన జరుగుతా ఉంటే మీరు తట్టుకోలేక ఈ రోజు మీరు చేసే ఈ విమర్శలు ప్రజలు గమనిస్తున్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వీటిపై ఉన్న సుంకాలను తగ్గించి ధరలను అదుపు చేయాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు డి ప్రభాకర్ బండి వెంకటేశ్వరరావు సిపిఎం నాయకులు డిఎన్వి ప్రసాద్ ఇఫ్టు నాయకులు యు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అర్హత గల వారికి ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఇంకా స్థల సేకరణ జరపాల్సి ఉందని తణుకు శాసనసభ్యుడు కార్మూరు వెంకట నాగేశ్వరరావు తెలిపారు అత్తిలి పట్టణ పేద ప్రజల కోసం ఇప్పటికే 19 ఎకరాలు సేకరించామని తెలిపారు ఇంకా అర్హత గల వారు సుమారు 200 మంది ఉన్నట్లు తెలిపారు వారి కోసం స్థల సేకరణ జరపాల్సి ఉందని అన్నారు ఇళ్ల స్థలాలు మంజూరు కాక కొందరు ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు అర్హతగల ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు గతంలో దేవస్థాన భూములు ఇండ్ల స్థలాలకు ఇచ్చేవారని ప్రభుత్వం దేవాలయ భూములు సేకరించడాన్ని నిషేధించిందని అన్నారు అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయాలని కోరుతూ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు మంగళవారం అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు
సీఎం గా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నారని చెప్పారు. క్రమబద్ధీకరణ విషయంపై సీఎం 5 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని వారికి సహాయంగా ఐఏఎస్ అధికారులతో కూడిన వర్కింగ్ కమిటీ నియమించారని తెలిపారు. ఇటీవల కాలంలో ఆ దిశగా వేగవంతంగా వారు చేపట్టిన చర్యలు తమకు సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల విధి విధానాలను పూర్తి అయినందున దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నాడు షరతులు లేకుండా రెగ్యులైజేషన్ పై ప్రకటన చేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంపీహెచ్ఓ జేఎస్ గనిరాజు, టి నాగేశ్వరరావు, కె రాధాకృష్ణ, టిడి స్టీవెన్, విఎస్ రే తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఆరువిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ చేసిన నడింపల్లి వెంకట సత్య కనకదుర్గరాజు వీడుకోలు కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెచ్ఎం ప్రసాద్ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసిన కనకదుర్గరాజు అభినందనీయుడని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఆయనను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా అత్తిలి మండల లయన్స్ క్లబ్ తరఫున పదవి విరమణ చేసిన కనకదుర్గరాజుకు శాల్వ కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 2020-21 లైన్ మొదటి వైస్ ప్రెసిడెంట్, జిల్లా క్యాలెండర్ కమిటీ చైర్మన్ యువిఎస్ భాస్కర్ రావు, కోశాధికారి వద్దినేడు వెంకట శివ, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు తేతల సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద మలేరియా మోసచ్చోల ముగింపు కార్యక్రమం కమిషనర్ జి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. దోమల ద్వారా మలేరియా వ్యాధి సంక్రమిస్తోందని, యాంటీ లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని అన్నారు. నోడల్ అధికారి బి దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ రక్త పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించి వైద్యాన్ని అందించినట్లు తెలిపారు. సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. ఏ శ్రీరామ్మూర్తి, ఉమామహేశ్వరి, రమణ, కమలాకర్, ఎం శ్రీనివాస్, ఆరోగ్య కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తణుకు మండల పరిషత్ కార్యాలయంలో కొవ్వూరు డివిజన్కు చెందిన 13 మంది పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన పంచాయతీ కార్యదర్శులతో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రజలు చెత్త నుండి సంపద తయారీ, కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల నుండి 2 రూపాయల వసూలు తదితర అంశాలపై జిల్లా వనరుల కేంద్రం ప్రతినిధులు రాఘవన్, కృష్ణమోహన్ అవగాహన కల్పించారు. డిఎల్పిఓ బమ్మిడి శివమూర్తి, ఎంపీడిఓ టి సూర్యనారాయణమూర్తి, రిసోర్స్ పర్సన్ కృష్ణమోహన్, ఈఓఆర్డి పివి రాంప్రసాద్, పిఎన్ మూర్తి, కె శర్మ, శ్రీనివాస్, ఎంవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని కోరుతూ తణుకు సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిపి ఆటోను తాళ్లతో లాగి వినూత్నంగా నిరసన తెలిపారు. సిపిఐ నాయకుడు కోనాల భీమారావు, సిపిఎం నాయకుడు పివి ప్రతాప్, బొద్దాని నాగరాజు మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకపోవడం గతంలో ఎన్నడూ లేదని అన్నారు. 23 రోజులుగా ధరలు పెంచుకుంటూ పోవడం పేదలపై భారం మోపడమేనని అన్నారు. సిక్లే పుష్పకుమారి, గాల రంగారావు, కామన్ మునుస్వామి, ఇంటి వీరన్న, కొరడు సుధీర్ బాబు, మురళి, అత్తిలి శ్రీను, అజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ పెంచుతున్న ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తణుకులో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కనీ విని ఎరిగినటువంటి రీతిలో 23 రోజులుగా రోజు రోజుకి కూడా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వస్తూ ఉంది. ఇవాళ చరిత్రలో మనం మొట్టమొదటిసారిగా చూస్తున్నది ఏమంటే పెట్రోల్ని మించి ఇవాళ డీజిల్ ధరలు అధికంగా ఇవాళ నిర్ణయించినటువంటి ధర అధికంగా నిర్ణయించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు 80 రూపాయలకు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలపైన, సామాన్య మధ్యతరగతి వర్గాలపైన మోయలేనటువంటి భారంగా పరిణమించింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత 20 రోజులకు పైబడి ప్రతిరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి. ఓ పక్కన గత 3 నెలలుగా ఇవాళ లాక్డౌన్ వలన, కరోనా వలన ఇళ్లలోనే ఉన్నటువంటి ప్రజల మీద ఇవాళ పెట్రోలు, డీజిల్ పేరుతో భారీ ఎత్తున భారాలు వేస్తూ ఉన్నారు. దీనివలన నిత్యావసర వస్తువులు, అలాగే కూరగాయల ధరలు, అన్ని రకాల కూడా ఇవాళ రవాణాకు సంబంధించినటువంటి అన్నీ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి.
పేదల మీద ఉప్పుడికే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఇవాళ చాలా ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నటువంటి పేదల్లో ఇవాళ ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచి మరింత తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి ఇవాళ పురుగొల్పుతున్నటువంటి పరిస్థితుంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని కోరుతూ ఉండ్రాజవరంలో సీపీఎం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ వల్ల పేద ప్రజలపై అదనపు భారం పడుతుందని అన్నారు. భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు టి వెంకటేశ్వరరావు, రాయుడు సువర్ణరాజు, బొక్కా రామారావు, నరసింహమూర్తి, సబితి సూర్యారావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.